हाय फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब ब्लॉग्स। చూడండి, ఇక్కడ మొత్తం బిల్డింగ్స్ ఉన్నాయి. వర్క్ ఇక్కడ చేయాలి. పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. మన ఇండియాలో లాగా పెద్ద పెద్ద కరెంట్ వైర్ టవర్లు ఉన్నాయి. మొత్తం జంగలే అంతా. ఇదంతా మొత్తం రంబల్ ఏరియా. ఇసుక దిబ్బలు మొత్తం పక్క పంటి బిల్డింగ్లు పెద్దవి ఇట్లున్నాయి. ఇది ఖర్జూర చెట్టు, ఇది ఓకేనా? అదే తుమ్మ చెట్టు. ఇండియాలో లాగా తుమ్మ చెట్టు ఉన్నది. పెద్ద బిల్డింగులు ఉన్నాయి. కార్ పార్కింగ్ ఏరియా. ఇదేం చెట్టో తెలియదు, జంబి చెట్టు టైప్ ఉన్నది. ఓకే, అన్ని కాకులు ఉన్నాయి ఇక్కడ కూడా. గార్డెన్ ఏరియా, వాటర్ స్ప్రింక్లర్ అవుతుంది వాటర్. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ మెట్రోకు వెళ్ళాలి. మెట్రో పోవాలి నడుచుకుంటా. డ్యూటీ అయిపోయింది, నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంకొకటి ఉన్నది, మొత్తం ఖర్జూర చెట్లు బాగున్నాయి ఇక్కడ. ఖర్జూర చెట్ల పక్కకుండా బిల్డింగులు. ఏరియా మంచి కూల్ వాతావరణం ఉంది ఇక్కడ. అంటే బాగా ట్రాఫిక్ ఉండదు, మంచిగా ఉంటుంది ఈ ఏరియా. ఇక్కడ ఇది డిస్కవరీ గార్డెన్, మంచిగా ఉంటుంది ఏరియా. తుమ్మ చెట్లు మొత్తం పెట్టి రేఖ చూడ చేసుకోవచ్చు. ఇండియాలో లెక్కన తుమ్మ చెట్లు ఉన్నాయి కదా. ఈ వరుస మొత్తం ఈ లైన్ మొత్తం తుమ్మ చెట్టే. అక్కడ పెద్దవి ఉన్నాయి, ఒక తుమ్మ చెట్టు. పెద్ద తుమ్మ చెట్లు ఉన్నాయి, బిల్డింగ్ ఉన్నాయి పెద్దవి. రోడ్ క్రాస్ అయ్యేటప్పుడు చూసుకోవాలి వెహికల్స్ వస్తున్నాయా లేదా. తుమ్మ చెట్లు ఇవి పెద్దవి. గీడ భలే తుమ్మ చెట్లు పెట్టిర్రు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు. వాటర్ పోతుంది గార్డెన్కు, స్ప్రింక్లర్ అవుతున్నాయి వాటర్. ఇదే తుమ్మ చెట్టు. మెట్రో స్టేషన్ వచ్చింది, అది అక్కడ కనిపిస్తుంది. అదే మెట్రో స్టేషన్. ఇది జీబ్రా లైన్. దీని నుంచి నడవంగా వెహికల్ వచ్చినా కానీ ఆగుతుంది అన్నటప్పుడు, అట్లా ఆగినా మనం నడిచేటప్పుడు ఆగుతుంది అదే. అంటే ఇది జీబ్రా, చిన్న రోడ్లలో జీబ్రా లైన్లో నడిచేటప్పుడు వెహికల్ వస్తే వెహికల్ ఆగుతుంది, అదే ఆగుతుంది. మనం నడుచుడు ఎట్లా అట్లుంటుంది అన్నట్టు. ఇక్కడ బల్దియా గాడి, ఇది
పోయేది. పెద్ద పెద్ద చెత్త అవి ఉంటాయి వేసేటి, అదే తీసుకుంటుంది లోపల అన్లోడ్ చేసుకుంటుంది. ఇదే మెట్రో స్టాప్ వచ్చినాం. దీని పక్క పోయి మొత్తం ఇసుకనే అంత దుబ్బ, మొత్తం రంబలే అంత. ఇంత విలేజ్ టైప్ ఉన్నది ఇక్కడ. ఇది మెట్రో స్టేషన్, అంత రంబలు కలిపింది మొత్తం దుబ్బ. మెట్రో స్టేషన్ వచ్చేసినాం. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.